అమ్మా నాన్న ఏమ్మా బాగున్నావా ఇలా చెప్పుకుంటూ వచ్చేసారేంటి కూతురింటి కూడా చెప్పి మరీ వస్తారు మరి ఏమయ్యో దాని మొహం చూసావా హైదరాబాద్ వచ్చి బొట్టు కూడా పెట్టడం మానేసింది ఏం పిల్లలో ఏంటో ఎవడి వాడు వాడు కాదు ఆయన ఏమయ్యో ఆయనట ఏవే ఆయనేనా లేక పిల్లలు కూడా ఉన్నారా అమ్మా ఆయన నా బాస్ అంటే ఏయ్ బాస్ అంటే యజమాను ఆఫీసరా ఎవడైతే ఏంటండి ఇంట్లో ఏం చేస్తున్నాడు నువ్వు హైదరాబాద్ లో వెలకబడుతున్న ఉద్యోగం ఇదా చేసింది చాలు పెట్టబెడ సర్దుకొని ఊరికి బయలుదేరు పద మహి ఎనీ ప్రాబ్లం నథింగ్ ఆర్ యు ష్యూర్ ఏంటి అంటున్నాడు వాడు వాడికి తెలుగు రాదా వచ్చండి అంటే మాకు అర్థం కాకూడదని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడా అది కాదంటి కొట్టనట్టు దవడ వాచిపోతుంది నా సంగతి తెలియదు నీకు పంట కోతల కోసం చెయ్యిది తీక కోస్తా ఇంకొకసారి నా కూతురుతో మాట్లాడుకో పద బట్టలు సదు అంకుల్ నా మాట వినండి ఆయన ఎవరి మాట వినిపించుకోడయ్యా నా మాట వింటాడు క్రిష్ ప్లీజ్ నువ్వు వెళ్ళు అది కాదు మహి ప్లీజ్ ప్లీజ్ క్రిష్ ఓకే అబ్బో నువ్వేంటే శ్యామలాంటిని పెళ్లి కొడుకుని హోటల్లో వదిలేసి వెళ్ళిపోయినప్పుడే అనుకున్నాని నీకు ఇలాంటి కాదేదో ఉండే ఉంటుందని అమ్మా దానికి దీనికి లింక్ లేదు ఈయనకి నాకు కూడా లింక్ లేదు చదువుకుని బాగుపడ్డ వాళ్ళకన్నా చదువుకుంటూ చెడిపోయిన వాళ్లే ఎక్కువ అని అందరూ చెప్తున్నా మేం చదువుకోకపోయినా నిన్ను చదివించావే మాకే పాఠాలు చెప్తున్నావా నాన్న శ్యామలాంటి తీసుకొచ్చిన వాడు వేస్ట్ గాడు కరెక్ట్ వేస్ట్ గాడు మీరు ఊరుకోండి ఇంకొకళ్ళ మాయలో పడితే మిగతా వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళలాగే కనబడతారు ఇంకా మాటలు అనవసరం రెక్కలు ఇడ్చికెళ్ళి నీకు పెళ్లి చేసేటివే రేపే మనం బయలుదేరుతున్నాం అంతే రేపా అవునండి రేపే ఏంటండి వస్తున్నారా లేదా వస్తున్నా ఒంటరిగా నుంచుని ఏం ఆలోచిస్తున్నావు అమ్మ చెప్పిన మాట నువ్వు కాదనమని నాకు తెలుసు కానీ నువ్వు కాదంటే అమ్మ ఇంకా విషయం మాట్లాడదు నా వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు నాన్న మీకు నచ్చిన పని నేను చేయను అయితే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నా మీద ఉంది నాన్న అది పూర్తవ్వకుండా జాబ్ మానేయడం పద్ధతి కాదు ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా మీరు వద్దంటే నేను మనూరు వచ్చేస్తాను అప్పటిదాకా ఇక్కడ ఉండాలి నాన్న అమ్మకి నువ్వు నచ్చ చెప్పవా ప్లీజ్ సరే నేను మాట్లాడతాను నువ్వు నిశ్చింతగా ఉండు అక్కర్లేదు నేను మొయ్యగలను ఇదిగో ఈసారి మీ నాన్న చెప్తున్నాడని ఊరుకుంటున్నాను ఏదైనా తేడా వచ్చిందో మీ నాన్న కాదు వాళ్ళ నాన్న వచ్చి చెప్పినా కూడా నేను వినిపించుకోను అమ్మా నాకు నిజంగా ఏ బాయ్ ఫ్రెండ్ లేడు ఒట్టు నా మీద ఒట్టే నీ మీద ఒట్టు పోన్లేవే అంతగా చెప్తోంది కదా సర్లే పట్టుకో పద వచ్చేసింది అంతే మీ మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్పిందంటే మహికి నేనంటే ఎంత ఇష్టం అర్థం కావట్లేదు మహి నువ్వెవడిరా మేరా నామ్ సయ్యద్ అత్త 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 అదే ఆంటీ ఆంటీయా అమ్మ ఏ అయితే లొల్లెందుకన్నా ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది ఎంతైనా మన అత్త కదా మంచి పని చేసిన అత్త రే అత్త నాకు రాదు మిమ్మల్ని నువ్వేంటే చూసింది చేసింది చాలు నిన్నేమో వాడు ఈ రోజేమో వీడు ఇంకా ఎంతమంది ఉన్నారే అమ్మా టూ మచ్ గా మాట్లాడుకో మన ఇంటి పరువు మర్యాదలు పోకూడదని నా బాధంతా పద పద అది కాదు నాన్న వాడుకు పోకరి వదవా
వాని భయపెట్టాలని నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పాను. నాకు తెలుసు. ఇక్కడ మీ నాన్న ఉన్నాడని చెప్పొచ్చు కదే, వానెవడ ఉన్నాడని చెప్పడం దేనికి? నిన్న ఎలా నమ్మించాలమ్మా? అసలు నిన్ను ఎందుకే నమ్మాలి? మన కూతురు కాబట్టి. మీరు మీరు ఏదో ఒకటి చావండి. నేను చూడడానికి వచ్చాను చూడు, నాతో గుర్తు తక్కువ. చూడమ్మా, నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్నావా అని అడిగితే, లేదు అదృష్టదేవత పుట్టిందని ఆనందిస్తున్నాను అన్నాను. ఈడొచ్చిన పిల్లని హైదరాబాద్ ఒంటరిగా పంపడం మంచిది కాదు అని అందరూ భయపెడితే, నా కూతురు చెడ్డది కాదు చెడిపోదు అని ఎంతో నమ్మకంగా చెప్పానమ్మా. నాది నమ్మకమో పిచ్చో నాకు తెలీదు. నన్ను చెప్పనివ్వమ్మా. కూతురు తప్పు చేస్తుందని తండ్రి అనుమానపడితే ఆ తండ్రి ఓడిపోయినట్టే. అదే కూతురు గనక నిజంగా తప్పు చేస్తే ఆ తండ్రి చచ్చిపోయినట్టే. నేనే తప్పు చేయలేదు, నన్ను చేయను కూడా. నాకు తెలుసమ్మా. జాగ్రత్త.